ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. చాలామందికి గవర్నమెంట్ అసలు ఏ స్కీమ్స్ తీసుకొస్తుంది, అలాగే ఆ స్కీమ్స్ గురించి క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకోవాలని, లేదంటే గవర్నమెంట్ దేనికోసం ఎంత ఫండ్ ఖర్చు చేస్తుంది, ప్రజల నుంచి ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది, లేదా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటారు. అయితే ఎలా అప్లై చేయాలనే తెలియదు. సో ఆర్టీఐ వెబ్సైట్ నుంచి ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేయొచ్చు అన్నమాట. ముందుగా గూగుల్లో ఆర్టీఐ ఆన్లైన్ అని చెప్పేసి టైప్ చేస్తే మనకి rtiaonline.gov.in అనే గవర్నమెంట్ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదంటే సబ్మిట్ రిక్వెస్ట్ అని ఉంది కదా. సో ఈ ఆప్షన్ అయినా సరే ఈ రెండింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ అది క్లిక్ చేశాక ఇక్కడ మనకి కొన్ని గైడ్ లైన్స్ అనేవి కనిపిస్తాయి. సో వన్స్ మనం గైడ్ లైన్స్ చదివి క్లియర్గా ఇక్కడ మనం కిందకు వచ్చాక దాన్ని ఇక్కడ చెక్ బాక్స్ చెక్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. వన్స్ సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ఏ డిపార్ట్మెంట్కి అయితే మనం అప్లై చేయాలో ఆ డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పంచాయతీరాజ్కి సంబంధించిన డేటా అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు పంచాయతీరాజ్ సంబంధించిన డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పబ్లిక్ అథారిటీ, సేమ్ డిపార్ట్మెంటే ఉంది కాబట్టి నేను అదే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే చేస్తున్నా. తర్వాత ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. ఇక్కడ మనం ఇండియన్ సిటిజనా కాదా అనేది కూడా కన్ఫర్మేషన్ చేయాలి. సో నేను ఇక్కడ ఈజ్ ది అప్లికెంట్ బిలో పోవర్టీ లైన్ ఉంది కదా, నో అని క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఎంత ఫీ అనేది పే చేయాలో చూపిస్తుంది. సో అప్లికేషన్కి వచ్చి 10 రూపీస్. ఇక్కడ కిందకు వచ్చాక టెక్స్ట్ ఫర్ ఆర్టీఐ రిక్వెస్ట్ అప్లికేషన్, అంటే మనం ఈ డిపార్ట్మెంట్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నామో దాని గురించి మన క్వశ్చన్స్ అన్ని ఇక్కడ క్లియర్గా వాళ్ళకి రాయాలన్నమాట. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే 3000 అక్షరాల వరకు మాత్రమే మనం ఇక్కడ టైప్ చేయగలం. ఒకవేళ మనం అంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అడగాలి, మనకి ఇక్కడ ఎక్కువ టైప్ చేయాల్సి ఉంది అనుకున్న సందర్భంలో మనం ఏం చేయాలి అంటే గూగుల్ డాక్స్ డాక్యుమెంట్స్ ఉన్నది కదా, ఇక్కడ మీరు సింపుల్గా ఇంగ్లీష్లో ఏదైనా సరే టైప్ చేయొచ్చు. ఒకవేళ మనకి తెలుగులో టైప్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ telugu.chaganti.com. సో ఈ వెబ్సైట్లో మనం ఏదైనా సరే ఇంగ్లీష్లో టైప్ చేస్తే అది తెలుగులోకి వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇక్కడ నేను ఇంగ్లీష్లో టైప్ చేశాను అది తెలుగులో వచ్చింది. సో అది నేను ఇక్కడ కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేశాక ఇక్కడ ఫైల్ ఉంది, ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్లో పీడిఎఫ్ డాక్యుమెంట్ అని ఉంది. సో పీడిఎఫ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే అది పీడిఎఫ్ లాగా డౌన్లోడ్ అయ్యి మన సిస్టంలో సేవ్ అయి ఉంటుంది. వన్స్ మనం అది డౌన్లోడ్ చేశాక దాన్ని ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ డాక్యుమెంట్ని ఇక్కడ అప్లోడ్ చేసే అవకాశం మనకు దొరుకుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంది కదా, మనం ఆ సెక్యూరిటీ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో మేక్ పేమెంట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మన నేమ్, అలాగే మనం ఏదైతే ఫీ పే చేయాలో అది, అండ్ మనకి ఏ మోడ్స్లో మనం అంటే డెబిట్ కార్డా రూపేనా ఇలాగా పేమెంట్ మోడ్ అనేది క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ గేట్వే మీద క్లిక్ చేసి పే అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే సో పేమెంట్ పేజ్కి అనేది తీసుకెళ్తుంది. ఇక్కడ నెట్ బ్యాంకింగ్, కార్డ్ పేమెంట్, అదర్ యూపీఐ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే అలాగా మనం ఇక్కడ ఫీ పే చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది అన్నమాట. వన్స్ మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దాని స్టేటస్ ఎలా ఉంది అని తెలుసుకోవాలి అనుకుంటే వ్యూ స్టేటస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వ్యూ హిస్టరీ అనే ఆప్షన్ ఇంకొకటి ఉంది, అక్కడ కూడా క్లిక్ చేస్తే ఎంటర్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ సెక్యూరిటీ కోడ్, ఈ మూడు ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. మనం ఏదైతే ఇంతకు ముందు ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఆ ఈమెయిల్ ఐడికి ఓటీపీ అనేది సెండ్ చేస్తారు. సో ఇక్కడ మనం ఓటీపీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం అప్లికేషన్స్ అనేవి రిజిస్టర్ చేసాము, అలాగే దాని స్టేటస్ ఎలాగా, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, సో ఇలాంటి డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ ఈ ట్యాబ్లో కనిపిస్తాయి. ఈ రకంగా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే గవర్నమెంట్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ మనకి కావాలి అనుకున్నా ఆర్టీఐ నుంచి అప్లై చేసి చాలా తక్కువ ఫీజుతో మనం ఇన్ఫర్మేషన్ అనేది పొందొచ్చు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వెబ్సైట్ నుంచి మనం ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్కి మాత్రమే అప్లై చేయగలం.
స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉన్న ఏ డిపార్ట్మెంట్కి మనం అప్లై చేయలేము. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఇక్కడ అప్లై చేసినట్టయితే మన అప్లికేషన్ అనేది క్యాన్సిల్ చేయబడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఒక డిపార్ట్మెంట్కి రాయబోయి ఇంకో డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసి మనం అప్లికేషన్ సెండ్ చేసినా సరే వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మన రిప్లై అనేది కొద్దిగా లేట్ అవుతుంది గవర్నమెంట్ నుంచి మనకి రావడానికి. బట్ స్టేట్ గవర్నమెంట్కి మాత్రం వాళ్ళు సెండ్ చేయరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్కైనా సరే మనం ఆర్టీఐ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనుకుంటే ఒక వైట్ పేపర్ మీద మన క్వశ్చన్స్ అన్ని డీటెయిల్గా రాసి దానిపై 10 రూపీస్ స్టాంప్ పేపర్ని అటాచ్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్, అంటే ఇప్పుడు ఒకవేళ ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి అనుకుంటే ఆ డిపార్ట్మెంట్ అడ్రస్కి మనం కొరియర్ అనేది చేయాల్సి ఉంటుంది. లేదంటే ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయితే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఈ లెటర్ని మనం కొరియర్ చేయాల్సి ఉంటుంది.